ఇప్పుడు ఎమ్మెల్యే ఆరు రమేష్ అన్నను వినయాన్ని వచ్చాడు. రైతుల సమస్యల్లో రైతులు కుచిగానే మాతోటి ఒప్పుకున్నారని చెప్పి ఒక విలేకరులతో మాట్లాడి దానికి చాయ్ లైవ్ పెట్టింది సార్. మేము రైతులము, భూములు మేము స్వచ్ఛంగా మేము ఒప్పుకోలేదు, మేము ఇయ్యం. మాకు ఒక్కొక్క రైతుకు పత్రులు నాశనం అయిపోయినాయి. ఇప్పుడే మళ్ళీ పత్రులు క్రాప్ కత్తనే సార్. మాకు 10 లక్షలు, మాకు 9 వేలకు ఒక క్వింటల్ పత్తులే సార్. ఎప్పుడు 10 క్వింటాలు వెళ్తుంది. మీకు కొంచెం వేసినాం, మాకు ఏం కట్టిస్తారు సార్? మాకు అవసరం లేదు. ఎవరు ఏ రైతుతో మొత్తం సత్యంగా ఎవరు ఒప్పుకోలేదని మేము విన్నవిస్తున్నాం సార్. మాకు దయచేసి మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకొని మా భూములకు రాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అయితే ముఖ్యమంత్రి సభని కేసీఆర్ సభ పెడతాడు, కేసీఆర్ సభ పెడితే పంచాయతీ భూములలో పెట్టుకోవాలి. మా పంట భూములకి అయితే రావద్దు. మాది ఎందుకంటే ఇప్పుడు రైతులు అంతా కోల్పోయి ఉన్నారు. వర్షాలు పడి ఒక్క పంట పడలేదు. ఇప్పుడే క్రాప్ వచ్చినాయి పత్తులు. మేము మాత్రం ఏ రైతు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆరు రమేష్ అను అని అంటాడు, ఏమంటాడు, రైతులు స్వచ్ఛంగా అంతా ఒప్పుకున్నారని మాట్లాడతాం కానీ ఏ రైతుతో మాట్లాడలేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడలే మాట్లాడలేదు. సీఎం ఇక్కడ సభ పెడతారని దేవన్నపేట గ్రామంలో అజన్భర్తి మండలం వినయ అన్నను ఆరు రమేష్ వచ్చి మేము ఒప్పుకోలేదు. మా చాలా నష్టపోయినాం మేము వ్యవసాయ రైతులము. మేము పత్రి సేల్ వేసుకున్నాం, పొలాలు వేసుకున్నాం, కూరగాయ చెట్లు పెట్టుకున్నాం, అది అట్నే ఉన్నాయి. ఇప్పుడే పత్రి ట్రాఫింగ్ ఉన్నాయి. ఎక్కడైనా 10 క్వింటాలు వెళ్తుంది. మేము అడిగినాం మాకేం కట్టిస్తారు సార్ అంటే మీకు మేము చూసి కట్టిస్తామంటాను. మేము మా నష్టపరిహారం వద్దు, మేము ల్యాండ్ ఇయ్యాము. మాకు సభ మాకు అవసరం లేదు. వాళ్ళు పంచరాయకు ఉన్న కాడ పెట్టుకోండి. మేము రైతులం, వ్యవసాయం నిన్నే బతుకుతున్నాం ఆధారపడి. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి.